పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇంటి గోడపై నుంచి బయటకు దూకారు. ఈ సమయంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అక్కడ? సౌజన్య, తాడేపల్లిగూడెంలో గత అరగంట క్రితం ఎమ్మెల్యే తన ఇంటి గోడపై నుంచి దూకి బయటికి వెళ్లబోయారు. దీంతో పోలీసులు అడ్డుకుని మాణిక్యరావుని వెనక్కి పంపించి వేశారు. అయితే ఆ సమయంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గేట్లు పగలగొట్టి బయటికి వెళ్లిపోతాం అంటూ కార్యకర్తలు ఒకేసారి ఇచ్చేశారు. దాంతో పోలీసులు కూడా స్వల్పంగా లాఠీ చార్జి చేసి వాళ్ళని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెంకటరామన్న గూడెంలో ముళ్లపూడి బాబురాజు, అలాగే ఈ పైడికోటల మాణిక్యాలరావు బహిరంగ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు ఈ రోజు కూర్చుంటామంటూ పొద్దు నుంచి సంకేతాలు ఇవ్వడంతో ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు తాడేపల్లిగూడెంలో మోహరించి ఇరువురు నేతలను కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు ఉదయం నుంచి. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఈ అనుకున్న సమయం ఆసనం అవడంతో ఈ రోజు మధ్యాహ్నం ఈ సోము వీర్రాజు ఈ మాణిక్యాలరావుని పరామర్శించడానికి వచ్చిన తర్వాత మాణిక్యాలరావు ఒకేసారి తన ఇంటిపై గోడ దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు పూర్తిగా మాణిక్యాలరావును అదుపులోకి తీసుకుని మళ్ళీ తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులు దౌర్జన్యం నశించాలంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులకు ఈ కార్యకర్తలకు పూర్తిగా తోపులాడుకోవడం జరిగింది. దీంతో కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా ఒకేసారి బయటకు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టడం జరిగింది. దీంతో వారంతా కూడా అక్కడే బైఠాయించి ఉద్రిక్తత తెలిపినప్పటికీ మరో పక్క జిల్లా ఎస్పీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బహిరంగ చర్చ జరగడానికి వీల్లేదంటూ మాత్రం ఇరువురు నేతలు కూడా సమయం పాటించాలంటూ ఎంతో పలికారు. కావాలంటే ఏదైనా టీవీ ఛానల్లో చర్చలు పెట్టుకోండి తప్ప ఇలా కార్యకర్తల మధ్య విభేదాలు రెచ్చగొట్టి ప్రాంతీయ గొడవలకు ఆజ్యం పోయొద్దంటూ కూడా ఎస్పీ ఇప్పుడే ప్రకటన స్వయంగా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం పట్టణం పూర్తిగా పోలీసులతో ప్రస్తుతం అదుపులోనే ఉందని చెప్పవచ్చు. సౌజన్య, థ్యాంక్ యూ.